హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మా షాద్నగర్లో ఉన్న ఫేమస్ టెంపుల్ అండి, హనుమాన్ టెంపుల్ చాలా ఫేమస్ ఇక్కడ. దాన్ని చౌడమ్మ గుట్ట అని కూడా అంటారు. చాలా బాగుంటుంది టెంపుల్. ఆ టెంపుల్తో పాటు నేను అక్కడే ఎరువు కూడా కలెక్ట్ చేసుకుంటాను. సో మీకు ఇక్కడ ఒక పిక్చర్ చూపిస్తుంది, చూసారా? ఇది కూడా అంటే ఆవులదే, కాకపోతే అవి జెర్సీవి అనమాట. మన లోకల్ అంటే మన దేశీ ఆవులు కావు. సో నేను ఇవాళ అక్కడికే వెళ్తానండి. చాలామంది కామెంట్స్లో అడిగారు నాకు ఎక్కడ మీరు కలెక్ట్ చేసుకుంటారని. సో అవి ఇవాళ మీకు షేర్ చేస్తాను. అండ్ ఇంకొకటి ఫ్రెండ్స్, ఈ షాద్నగర్లో చాలా మట్టి అంటే సిమెంట్ కుండీలు బాగా తయారు చేస్తారండి. మనకి చాలా తక్కువ కూడా దొరుకుతాయి. చాలా ప్లేసెస్ ఉన్నాయి అలాగా. మనకి 3 ప్లేసెస్లో ఇలా సిమెంట్ కుండీలు తయారు చేస్తారు. సో ఇక్కడ చూపిస్తున్న వెంచర్లో మేము రెగ్యులర్గా వాకింగ్కి వెళ్తామండి. తర్వాత మీకు నెక్స్ట్ ఇక్కడ నర్సరీ కనిపిస్తుంది, చూసారా? ఈ నర్సరీలో కూడా చాలా ప్లాంట్స్ మంచి మంచిగా ఉంటాయి, బాగుంటాయి ప్లాంట్స్. కాకపోతే రేట్లు కొంచెం ఎక్కువే అండి షాద్నగర్లో. షాద్నగర్లో ప్లాంట్సే కాదండి, అన్ని రేట్లు కొంచెం ఎక్కువే ఉంటాయి. సో అందుకని నేను ఈ నర్సరీని చూపించలేదు. నర్సరీ అయితే బాగుంటుంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి, నేను అది కూడా చూపిస్తాను. ఇది మహబూబ్ నగర్ వెళ్ళే రూట్లో మీకు లెఫ్ట్ సైడ్లో ఉంటుందన్నమాట. ఇక్కడ కూడా సిమెంట్ కుండలు చేస్తున్నారు, చూసారు కదా? సో ఇదేనండి హనుమాన్ టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. చాలా చాలా ఫేమస్ అండి ఇక్కడ. ఇక్కడికి వస్తే చాలామంది నమ్మకం ఏంటంటే మనం కోరుకున్న కోరికలు తీరుతాయి అని అంటుంటారు. సో చాలా మంచి టెంపుల్ అనమాట. మ్యారేజ్ అయిన కొత్తలో మేము చాలా వెళ్ళేవాళ్ళము, కాకపోతే ఇప్పుడు పిల్లలతో కుదరట్లేదు అనమాట. సో మీకోసం ఒకసారి చూపించేద్దామనేసి చూపిస్తున్నానండి. ఇలా ఉంటుంది, చాలా ఇయర్స్ టెంపుల్ అనమాట ఇది. ఇక్కడ నెక్స్ట్ మీకు చూపించేది ఇది గోశాల అండి. ఎంట్రన్సే అంటే మనకి టెంపుల్ ఎంటర్ అవ్వకుండా ముందుకే ఉంటుంది. సో ఇప్పుడు మీకు చూపించాలని చూపిస్తున్నాను. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవన్నీ మన దేశీ ఆవులు అంటే గోమాతలు అన్నమాట. ఈ ఆవుల నుంచి వచ్చే గోమూత్రం తర్వాత ఆవు పేడకి ఎంత విలువ ఉందో తెలుసా అండి? మనకి ముక్కలకే కాదండి, మనకు ఈ ఆవు మూత్రాన్ని అదేనండి గోమూత్రాన్ని తర్వాత ఆవు పేడని చాలా ఔషధంగా అంటే మెడిసిన్ లాగా కూడా వాడతారంట. మీకు ఇంకొక సీక్రెట్ చెప్పాలా ఫ్రెండ్స్? ఏంటంటే మనకి వెంటనే పుట్టిన ఆవు లేగదూడు అంటారు దాన్ని, చిన్న బేబీ అన్నమాట. ఆ బేబీ నుంచి వచ్చిన డంగ్ మనకి క్యాన్సర్ని నిరోధిస్తుందంట, క్యాన్సర్ని మొత్తం కొలాప్స్ చేసేస్తుందంట బాడీలో నుంచి. సో చాలా మంచిదంట, తిన్నా కూడా ఏం కాదంట అండి, కానీ మనం తినలేము కదా. సో మా వారు తనకి చిన్నప్పటి నుంచి మూగజీవాలు అంటే చాలా చాలా ఇష్టం అనమాట. ఎప్పుడు పెళ్ళైన కొత్తలో స్టార్టింగ్లో అయితే మేము ప్రతి సాటర్డే తర్వాత ట్యూస్డే వెళ్ళి వాటికి అన్ని రకాల ఫ్రూట్స్ ఇచ్చేవాళ్ళము. సో చాలా మంచిదండి గోమాతలకి పూజ చేసుకోవడం, తర్వాత మూగ జీవాలకు ఇలా ఏదైనా పెడితే మంచిది. ఆవులో ముక్కోటి దేవతలు ఉంటారంటారు కదా. సో ఉంటే మీకు దగ్గరలో గోశాలలు ఏమైనా ఉంటే ఇలా వెళ్ళి తినిపించండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది గోశాల అనమాట. మీరు చూసి హ్యాపీగా ఫీల్ అవుతారని, తర్వాత గోమాతలను చూడని వాళ్ళు చాలామంది కూడా ఉంటారు సిటీలలో చాలామంది. సో వాళ్ళకి కూడా చూస్తారని వీడియోలో ఇవంతా చూపించాను. నెక్స్ట్ మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూస్తున్నారా, ఇది మనకు ఎరువుగా అస్సలు పనికిరాదండి. ఇది వచ్చి 2 డేస్ అయిందంటండి అంతే, కాబట్టి ఇది ఎంత తడిగా ఉంది. సో ఈ తడిగా ఉన్నది అస్సలు వాడద్దండి. చాలామంది బిగినర్స్ అంటే కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసే వాళ్ళు కొంచెం ఆరిపోతే చాలు మట్టిలో కలిపేసి పెట్టేసుకుంటారు. సో అట్లా అస్సలు చేయకండి, ఎందుకంటే అది చాలా హై కాన్సన్ట్రేటెడ్ అనమాట. సో మనకి అందుకనే చెప్తూ ఉంటాం, కంప్లీట్గా డ్రై అయిన తర్వాతనే మట్టి మిశ్రమంలో కలుపుకోవాలి. మనకి ఈ విధంగా చూస్తున్నారా, నేను హ్యాండ్తో అట్లా అంటే మొత్తం కంప్లీట్గా క్రష్ అయిపోతుంది. సో అంతవరకు మనం దీన్ని ఆరబెట్టుకోవాలి. ఎలా ఆరబెట్టుకోవాలి అంటే, ఎప్పుడైనా సరేనండి మన మొక్కలకి ఇచ్చేది ఏదైనా సరే, లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయినా సరే, తర్వాత ఇలా కౌ మెన్యూర్ అయినా సరే, కంపోస్ట్ అయినా సరే, ఏదైనా సరేనండి, ఎప్పుడు ఎండకి ఎక్స్పోజ్ అవ్వకూడదు.
అది అందరూ మైండ్లో పెట్టుకోవాలండి. ఎందుకంటే ఈ కంపోస్ట్లో కానివ్వండి, తర్వాత ఈ మెయిన్ మెన్యూర్స్లో చాలా చాలా కోటాను కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి. సో అవి మనం ఎండకి ఎండబెట్టామనుకోండి, దాంట్లో ఉండే సూక్ష్మజీవులన్నీ చచ్చిపోతాయండి. సో అలాంటప్పుడు మనం ఆ ఎరువుని వాడుకోవడం వల్ల ఏం యూజ్ ఉండదు కదా. దాంట్లో ఉన్నవన్నీ జీవాలు చనిపోతే మనం మొక్కలకి వాడుకొని లాభం లేదు. సో మనం ఏం చేయాలంటే, ఇది కంప్లీట్గా డ్రై అయిన తర్వాతనే మనం మొక్కలకు వాడుకోవాలి. అందులోనూ నీడలో ఆరబెట్టుకోవాలండి. నీడలో ఆరబెట్టుకుంటేనే మనకి అందులో ఉన్న సూక్ష్మజీవులు జీవులుగా ఉంటాయి. అండ్ మనం ఎప్పుడైనా ఎప్పుడైతే మనం మట్టికి ఈ ఎరువుని ఇంట్రడ్యూస్ చేస్తామో, అప్పుడు వాటి ఫంక్షన్ అనేది యాక్టివేట్ అవుతుందన్నమాట. ఈ ఎరువు ఇచ్చిన తర్వాత మనం వాటర్ యాడ్ చేస్తాం కదండి, అప్పుడు ఆ సూక్ష్మజీవులన్నీ మనకి యాక్టివేట్ అయ్యి మన మొక్కలకు కావాల్సిన అన్ని రకాల పోషకాలు అది మన మొక్కలకు అందిస్తుందన్నమాట. చాలామందికి ఈ కౌ మెన్యూర్ దొరకకపోవచ్చండి. మీకు నేను కూకట్పల్లి వెళ్ళిన వీడియో ఉంది కదండి, సో అక్కడ మీకు ద్రవజీవామృతం, తర్వాత మీకు సేవ్ ఆఫీస్లో అదేనండి దేశీయ విత్తనాల గురించి పెట్టిన వీడియోలో ఘనజీవామృతం అవైలబుల్లో ఉన్నాయి. సో మీరు ఒకసారి ఆ వీడియోస్ చెక్ చేసుకోండి, మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో ఇంకొకటి మీరు ఏం చేయాలంటే, ఇలా ఒకవేళ మీకు అవైలబుల్గా ఉండి ఎలాంటి మెన్యూర్స్ తెచ్చుకున్నా సరే నీడలో ఆరబెట్టుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. సో ఇట్లా నీడలో ఆరబెట్టుకున్న తర్వాత మనం కంప్లీట్గా క్రష్ చేసుకోవాలండి. సో ఎలా క్రష్ చేసుకోవాలని కూడా నన్ను ఒకరు అడిగారు. సో ఎలాగంటే ఒక కవర్లో వేసుకొని దాన్ని కొంచెం ఏదైనా గట్టిగా కట్టెతో కొట్టామంటే అది మొత్తం ఇట్లా కంప్లీట్గా పౌడర్ అయిపోతుందండి. సో అట్లా చేసుకొని మనం మట్టి మిశ్రమంలో 1:1 రేషియో చొప్పున మట్టి ఒక వంతు తీసుకుంటే ఇది ఒక వంతు, తర్వాత మనకి కోకో పీట్, తర్వాత వేపపిండి కలుపుకొని మనం మట్టి మిశ్రమం రెడీ చేసుకొని మనం మొక్కల్ని పెట్టేసుకోవడమేనండి. ఇంకొకటి ఫ్రెండ్స్, మీకు మెయిన్గా మనకు ఈ ఆవుది ఎరువు ఉంటే గనక అసలు ఎలాంటి కంపోస్ట్లు అసలు అవసరం లేదండి. ఈ కౌ మెన్యూర్ అవైలబుల్లో లేని వాళ్ళు మీకు ఏ మెన్యూర్ అవైలబుల్లో ఉంటే అది వాడుకోవచ్చండి. ఏదైనా సరే, మేకలదైనా సరే, గేదెలదైనా సరే, తర్వాత ర్యాబిట్స్, గుర్రాలు, అన్ని రకాల మెన్యూర్స్ని మనం యూస్ చేసుకోవచ్చు. మీరు ఒకటేనండి, మన మట్టి మిశ్రమంలో కలుపుకునేటప్పుడు 1:1 రేషియో చొప్పున కలుపుకోండి. సో ఇది కలుపుకునేటప్పుడు కంప్లీట్గా పౌడర్ అయ్యే విధంగా చూసుకోండి. సో ఆ పౌడర్ అయిన తర్వాతనే కలుపుకుంటే బెటర్ అన్నమాట. అండ్ ఇది వచ్చేసి గోమూత్రం అండి. సో ఈ గోమూత్రంతో మనం తర్వాత ఈ ఫ్రెష్గా ఉండే ఆవు పేడతో మనం ఘనజీవామృతం నెక్స్ట్ వీడియోలో తయారు చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇదండి ఇవాళ వీడియోలో నేను చూపించిన, నేను కలెక్ట్ చేసుకునే ప్లేస్, ఎరువుల ప్లేస్ అనమాట. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. అండ్ ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.